పలాస నియోజకవర్గం డ్రగ్స్ ఫ్రీగా మార్చాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. యువత పెడతోవకు వెళ్లవద్దని, బంగారు భవిష్యత్ను సాధించడమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. పలాస మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నివారణపై డీఎస్పీ నాగేశ్వరరెడ్డితో కలిసి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, నియోజకవర్గంలోకి మత్తు పదార్థాలు రాకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో పలాస రైల్వే స్టేషన్లో భారీ మొత్తంగా గంజాయి పట్టుకోవడం చూస్తే ఆశ్చర్యం కలిగించిందన్నారు. జిల్లాలో ఉన్న సరిహద్దు మండలాల పరిధిలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసులను కోరారు. జిల్లాలో కొత్తగా కేసులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత అవసరమన్నారు. మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రతి పాఠశాల, కాలేజీల స్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మత్తు పదార్థాలు ఎలా తయారు చేస్తారు, వాటిని వాడితే ఏమవుతుంది అని దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. జిల్లాలో మేజర్ జంక్షన్లు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకోసం హోర్డింగ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాల పంటలు సాగు చేస్తే సమాచారం అందించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి దొరికితే ఎక్కడ నుంచి తెస్తున్నారు, ఎవరికి సరఫరా చేస్తున్నారు, ఎవరు వాడుతున్నారు లాంటి పూర్తి సమాచారం సేకరిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యకర్తలకి మనం వీటి దుష్ఫలితాలు చెప్పే విధంగా మరి ఇక్కడికి విచ్చేసిన భావి భారత పౌరులకు, అలాగే కాలేజ్ స్కూల్ స్టాఫ్ కి ఇక్కడ విచ్చేసిన వేదిక మీద పెద్ద భారత పౌరులతో కలిసి నన్ను కూడా భాగస్వామ్యం చేసిన ఆ శాఖకి, పెద్దలకి, పోలీస్ ఆఫీసర్లకి, ఇక్కడ మేనేజ్మెంట్ కి, ఇక్కడికి అటెండ్ అయిన పెద్దలకి అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు. అంటే చాలా మంచి కార్యక్రమం. ఈరోజు సమాజంలో మనం ఉండాలంటే సమాజం కూడా బాగుండాలి. డ్రగ్స్ అనేవి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ని పేరు మార్చి గంజాయి ఆంధ్రప్రదేశ్ గా, ఈ గంజాయిని ప్రొడ్యూస్ చేయడంలోని ఆంధ్రాన్ని ముందుంచిన గత పాలకులకి వ్యతిరేకంగా ఈరోజు పోలీసు శాఖ ద్వారా ఈ కార్యక్రమం నిర్వర్తించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే డ్రగ్స్ అన్నది ఒక వ్యక్తిని నాశనం చేయదు, ఒక కుటుంబాన్ని, తద్వారా సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి డ్రగ్స్ కి బానిసైతే ఎలాంటి ఇబ్బందులు, అతని ఆరోగ్యం పాడవడమే కాదు, కుటుంబ సభ్యుడిగా ఆయన ప్రభావం ఆ కుటుంబం మీద కూడా ఎలా పడుతుందో, సమాజంలో వాళ్ళని ఎంత
బహిష్కరించే ఉద్దేశంలో చూస్తారో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు పిల్లలు నేర్చుకోవాలి. ఈరోజు సోషల్ మీడియా పుణ్యమాని, చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి డ్రగ్స్ అంటే ఏంటో తెలుస్తుంది. కానీ గతంలోని బాధాకరం ఏంటంటే మన రాష్ట్రంలో నుంచే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే దొరికేవి. నిజంగా అధికారులు పనితీరు బట్టే ఉంటుంది. గతంలో ప్రభుత్వం బట్టి అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేకపోయారు. పోలీసు వ్యవస్థకి ఒక తల్లిగా ఒక సమాజంలో వ్యక్తిగా నా విన్నపం ఏమంటే డ్రగ్స్ మీద మాత్రం ఉక్కు పాదం మోపండి. పిల్లలకి డ్రగ్స్ వాడడం వల్ల దుష్ఫలితాలు కాదు, వాళ్ళకి అది అందకుండా చేసే బాధ్యత మనందరి మీద ఉంది. ఒకసారి వాటికి బానిసైతే విశాఖపట్నం లాంటి ఒక సిటీలోని సామాన్య కిళ్ళి బట్టీల్లో కూడా గత ప్రభుత్వంలో గంజాయి దొరికిందంటే ఆ రోజు ఎంత అసమర్థ పాలన జరిగిందో మనందరం తెలుసుకోవాలి. ఈరోజు ఒక రాజకీయ నాయకురాలే కాదు, ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక తల్లిగా సమాజంలోని ఆరోగ్యంగా ఉండాలనుకునే ఒక పౌరురాలిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ముఖ్యంగా తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందండి. డ్రగ్స్ దొరకనీయకుండా ఎక్కడ అలాంటివి దొరికినా కూడా ఎటువంటి రికమెండేషన్లకి లొంగకుండా వాటి మీద ఉక్కు పాదం మోటి గతంలో ఎలాగైతే గంజాయి ఆంధ్రప్రదేశ్గా పేరు పొందిందో మన రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చేయడంలో మరి అత్యున్నత శాఖ అయిన పోలీస్ శాఖకి పూర్తి బాధ్యత ఉందని వారికి ఒక్కసారి మనవి చేస్తూ